హలో, హాయ్ అండి, నా పేరు హేమ అండి. క్యాస్టింగ్ కోచ్ అంటే ఆడపిల్లల్ని పిలుచుకొని ఏదో చేసి ఇచ్చేయడం కాదండి. ఆడపిల్లల్ని కూడా గుర్తించాలి కదండి. ఇప్పుడు మాకు చిన్న బెగ్గర్ క్యారెక్టర్ కూడా ఇవ్వమంటే కూడా ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? అదే హీరోయిన్ల క్యారెక్టర్ అడగట్లేదు కదండి. బెగ్గర్ క్యారెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరగాలండి? ఎన్నిసార్లు తిరగాలి? ఏ ఒక్కరు కూడా స్పందించరా? అంటే అందం ఉంటేనే ఇస్తారా? అందం లేకుంటే ఇవ్వరా? అంటే అందం ఇప్పుడు తెలుగు వాళ్ళు నల్ల అంటే నల్లగా ఉంటారు మా తప్ప కాదు కదా. తెల్లగా ఉండాలి, సన్నగా ఉండాలి. అవును, అది శ్రీరెడ్డి గారు జిమ్లు పోయి వర్కౌట్ చేస్తున్నారు, ఆమెకి ఇవ్వలేదు. ఓకే, మా ఆమె లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకందరికి ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఆఫీస్కి పిలిపించుకుని మరి అవమానిస్తున్నారు? అవమానాలు అవసరం అమ్మకి? ఎందుకండి ఇట్లా హింస పెడుతున్నారు ఆడపిల్లలు? ఇన్ని సార్లు మీ వాకిలి ముందు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆడిషన్ తను వచ్చి నిలబడుకుని ఎండలో తిండి లేక తిప్పలు లేక కూర్చుంటే మాకు మీకు ఏమిస్తున్నారండి? ఆటో ఖర్చులు వద్దండి, ఆటో ఖర్చులు అవసరం లేదు. కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి. ఒక క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్, బెగ్గర్ క్యారెక్టర్, అంటే ఒక పిచ్చితన క్యారెక్టర్ ఇవ్వండి, జీవించేస్తాం. నెలలో పది రోజులు షూటింగ్ చెప్పండి. ఎన్ని రోజులు అండి? 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ 3 సంవత్సరాల నుంచి నేను ఇంట్లో ఉంటున్నా. ఎవరు పోషిస్తారండి నన్ని? ఎవరు పెడతారు నాకు? ఇంట్లో అమ్మని నాన్నని అందరిని వదిలేసి వచ్చాము, ఎవరు పెడతారు మాకి? ఎవరు పెడతారండి మాకి? అవును, అవునండి, ఇది కాకుండా వేరే ఉన్నా అంటారు. మేము ఇదే లైఫ్ అనేది వచ్చినామండి. రంగులు పూసుకొని తిరగడానికి రావట్లేదు మేము. రంగులు పూసుకొని ఏదో సాధించేద్దామని రావట్లేదు. మాకు కూడా కలమ్మ తల్లి ఆహ్వానిస్తుంది, మాకు కూడా మమ్మల్ని కూడా గుర్తిస్తుంది. అండ్ మాకు యాక్టింగ్ కాదా అండి? ఇది మటుకి యాక్టింగ్ కాదండి, నిజంగానే ఏడుస్తున్నాను. 3 సంవత్సరాలు ఎవరు పెడతారండి నాకు? ప్రతి ఆఫీస్కి వెళ్ళి అడుక్కునే దానిలాగా అడుక్కోవాలండి. ఏంటంటే ఇది ఈరోజు శ్రీరెడ్డి జరిగింది. శ్రీరెడ్డి ముందుకు వచ్చి చెప్పింది కాబట్టి మేము బయటకు వచ్చామని మేము అందరం అనుకున్నాం. అదే కరెక్ట్. అమ్మాయి బయటకు వచ్చింది, అమ్మాయి బట్టలు ఇప్పిందని పెద్ద ఇదిగా చేస్తా, పెద్ద ఇష్యూ కూడా చేస్తారు అందరూ. పవన్ కళ్యాణ్ గారిని నిన్న నైటే చూశాను, ఏమంటున్నారు? పోలీసుల్ని కన్సల్ట్ చేయాలి. పోలీసులు ఏం చేస్తున్నారండి? కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్తే కోర్టు న్యాయం చేస్తుందండి. ఎవరు న్యాయం చేస్తారు? ఇది ఈరోజు శ్రీరెడ్డి చెప్పారు. అమ్మాయి ఏమైంది? సింపుల్ గా చెప్పాడు సార్ పవన్ కళ్యాణ్ గారు. అనయ్య, మీరంటే నాకు చాలా ఇష్టము. మా ఫ్యామిలీలో మొత్తం నిన్ను ఆరాధిస్తారు. కానీ నువ్వు అన్న నైట్ నేను అన్నా చూడనయ్య, అది మాట కరెక్ట్ కాదు. ఏ మార్నింగ్ అన్ని, నైట్ అన్ని, ఈ రోజు అన్ని పవన్ అన్నయ్య, ఇది కరెక్ట్ కాదు. పోలీసులు కూడా చేత కాదు అన్నయ్య. అప్పుడు ఏం చేస్తారు? కేసీఆర్ గారిని రమ్మనండి. ఇలాంటి మీరు వచ్చి కూర్చోండి ఇక్కడ. మీరు ముందు కూర్చోబెట్టి అమ్మ మీకు ఏం న్యాయం చేయాలని అడగండి. ఎక్కడో నిలబడుకొని ప్రెస్ వాళ్ళ బిల్డప్ కాదన్నయ్య చెప్తున్నా. నువ్వు రేపు నీకు కోపం వచ్చిందా, నువ్వు వచ్చి కొట్టినా కూడా నేను పనులు తింటా. ఇది బట్టి కరెక్ట్ అన్నయ్య. ఇంకో విషయం చెప్తున్నాను అన్నయ్య, పోలీసులు ఏం చేస్తారన్నయ్య? పోలీసులు నేను కూడా తిరిగాను అన్ని చోట్ల, ప్రతి వీధికి ఒక ఆఫీసు, అన్ని ఆఫీసులు తిరిగి అలసిపోయాను. సరే, నాకు క్యారెక్టర్ ఇవ్వట్లేదు. 3 సంవత్సరాల నుంచి నేను కింద ఇక్కడే కూర్చొని ఉన్నాను. నాకు అందం లేదు, ఏం లేదు, హైట్ లేదు, నాకు బాడీ మెయింటెనెన్స్ కూడా లేదు. సరే, ఒక బిచ్చగతి క్యారెక్టర్ కూడా నేను పనికిరాను అన్నయ్య. నేను కాదు, అందరూ నాలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఏ క్యారెక్టర్కి పనికిరారా అనయ్య? నేను ఒకటే మాట్లాడుతున్నాను. ఒకటి, కేసీఆర్ అన్న వచ్చి మా ముందు కూర్చోవాలి. పవన్ అన్నయ్య, నువ్వు అన్న వచ్చి కూర్చో. ఎందుకంటే నువ్వు నిన్న చెప్పావు కదా పోలీసులు ఇచ్చేయాలి, పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలని. పోలీసు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఏం చేయలేదు. మీరు న్యాయం చేస్తారేమో చెప్పండి. రండి, మీరు న్యాయం చేయండి. వచ్చి కేసీఆర్ రమ్మనండి. తలసాని గారు వచ్చి కూర్చోమని చెప్పండి, మా బాధలు వినండి. ఎంతమంది అంటే రోడ్డుకి ఇంతమంది ఆడపిల్లలు వస్తుంటే ఎవరు గుర్తించరా అన్నయ్య? నాకు తెలియదు, నాకు అర్థం కావట్లేదు. ఇంతమంది ఆడపిల్లలు వచ్చి రోడ్డుని ఎక్కుతుంటే మీకేం పట్టదా? అంటే మేము పొద్దు నుంచి తినకోకుండా వీధులు తిరుక్కుంటూ మీకోసం వెయిట్ చేస్తున్నాము. మీరు రండియ్య, మీరు వచ్చి కూర్చోండి, మమ్మల్ని అడగండి, మా హక్కులు మాకు ఇవ్వండి. చెప్తున్నాం కదా, బెగ్గర్ క్యారెక్టర్ వంటి చేసుకుంటాము. నెలలో 10 రోజులు షూటింగ్ చెప్పండి మాకి.
మేము రెంట్ కట్టుకోవాలి, మేము తినాలన్నయ్యా, మేము ఈ ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చినా మేము. మీరు అంటే మీరు వేరే పని చేసుకోలేరా అంటారు. మాకు వేరే పని చేసి చేత కాక కాదు, ఇంకోటి కాదు, ఇష్టం. ఇదో సినిమా కోసం చచ్చిపోతాం అన్నయ్య, ఇది మటు గ్యారంటీ చెప్తాను, చచ్చిపోతాం సినిమా కోసం. మీరు ఏమన్నా అనుకోండి, రేపు నన్ను 10 మందితో కొట్టించినా పర్వాలేదు. శ్రీరెడ్డిని ఎన్ని మాటలు అనిపించినారో అవన్నీ మేము విన్నాము, చూసినాము. అదే అది పక్కన పెట్టినా కూడా మీరు ఇప్పుడు వచ్చి మమ్మల్ని కొట్టినా పర్వాలేదు. మాకు సినిమా ఇండస్ట్రీ అంటే ప్రాణం. మీరు మాకు క్యారెక్టర్లు నెలలో 10 రోజులు చెప్పాలి. ఆ అమ్మాయికి అన్యాయం చేసినట్టు మాకు చేస్తే మేము ఊరికే ఉండేది లేదన్నయ్య. ఎంతమంది వస్తారో వాళ్ళు రండి అన్నయ్య, వాళ్ళు సమాధానం చెప్తాం అంతే. థ్యాంక్ యూ సో మచ్.